రాష్ట్రంలో బలహీన వర్గాలందరూ కూడా బలహీన వర్గాలతో పాటు దళితులు మైనారిటీలు అల్పసంఖ్యాక వర్గాలందరూ కూడా నిన్నటి బడ్జెట్ను చూసి ఆనందంతో తేలిపోతున్నారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎంత వచ్చింది, ఏమి వచ్చింది, ఏమి జరుగుతుంది అనే విషయమే కాకుండా ఒక ప్రభుత్వం తన మొట్టమొదటి బడ్జెట్లో ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో బలహీన వర్గాలకి సంబంధించి అక్షరం పొల్లుపోకుండా తూచా తప్పుకోకుండా వాటన్నిటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు రాష్ట్రంలోని బలహీన వర్గాలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల్ని ఒక ఓట్ల రూపంలోనే చూశారు, తప్పితే వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఏ రోజు కూడా ఆలోచన చేయలేదన్నది వాస్తవం. ఎంతో కొంత సబ్సిడీ రుణాలు రాజశేఖర రెడ్డి గారు రాకముందు అరకొర పక్క బిల్డింగ్లో లేకపోతే చాలీ చాలని స్కాలర్షిప్లో ఇవి ఇచ్చి చేశారేమో, కానీ మొత్తం బీసీ జాతి అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంది మాత్రం రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను. ఏదైతే బీసీ గర్జనలో చెప్పారో రాష్ట్రంలోని అన్ని బలహీన వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యాపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, వాటికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి కార్యాచరణ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రారంభించారని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నా నేను. ఏదైతే దళితులకి ఏదైతే రజకులకి నాయి బ్రాహ్మణులకి దర్జీలకి చేనేత కార్మికులకి ఏదైతే ఆర్థిక ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తానని ఆ రోజు మాటిచ్చారో బీసీ గర్జన్లో, వాటన్నిటినీ కూడా బడ్జెట్లో రూపొందించి దానికి కావాల్సిన బడ్జెట్ ఎలకేషన్ కూడా చేసినందుకు ఈ వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఒకసారి ఆలోచన చేయండి, ఇదేదో ఎన్నికలు మేనిఫెస్టో లేకపోతే రాజకీయాలు అనే విషయాలు కాకుండా బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలి, బలహీన వర్గాలు కూడా సమాజంలో ఒక భాగం అనే భావాన్ని వాళ్ళలో కల్పించాలి అనే మనసుతో అనే ఆలోచనతో ఈ బడ్జెట్ ఏర్పాటు జరిగిందని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా అనేక లక్షల మంది బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థుల్ని ఇంజనీర్లుగా డాక్టర్గా చేస్తే అనేక లక్షల బీసీ కుటుంబాలకి గృహ నిర్మాణ పథకం ద్వారా పక్కా గృహాలు ఏర్పాటు చేసి ఒక గూడును ఏర్పాటు చేస్తే ఏ బలహీన వర్గ కుటుంబం కూడా తన ఇంట్లోని కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్య వచ్చి డబ్బు భారంతో బాధపడుకోకుండా ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తరగతి నుంచే అమ్మఒడి పేరు మీద 15,000 రూపాయలు ఇచ్చి ఏ ఒక్క తల్లి కూడా తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చదివించటం దండగా 5వ క్లాస్ చాలే ఆలు వచ్చినాయి, ఈ పిల్లవాడిని ఏదో కూలికి పంపిస్తేనో లేకపోతే
గేదెలను కాయటానికో గొర్రెలను కాపటానికో పంపిస్తే కుటుంబానికి ఎంతో కొంత వేడి నీళ్ళలో చన్నీళ్ళ మాదిరిగా ఎంతో కొంత ఆర్థిక లాభం జరిగిద్దని ఆలోచన చేయకోకుండా ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చి మీ పిల్లవాడిని చదివించండి. ఇంటర్మీడియట్ దాకా 15,000 రూపాయలు ఇస్తాను, తర్వాత డిగ్రీ ఏది చదివినా కూడా పూర్తిగా ఫీజులు కానివ్వండి, హాస్టల్ ఛార్జీలు కానివ్వండి, నేనే భరిస్తాను అని చెప్పేసి ఒక భరోసా కల్పించింది ఈ బడ్జెట్ అని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో గొప్పతనం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బీసీల్ని రాజకీయంగా ఉపయోగించుకున్న ఏ నాయకుడు కూడా ఆలోచించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త వరవడిలో ఆలోచన చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. స్వతంత్రం వచ్చి దాదాపు 60-70 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా ఈ దేశంలో చెప్పుకోవడానికి ఒక కాంట్రాక్టర్ లేడు, చెప్పుకోవడానికి ఒక పారిశ్రామికవేత్త లేడు, చెప్పుకోవడానికి ఒక పెద్ద వ్యాపారవేత్త కూడా లేడు బలహీన వర్గాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈరోజు ఆలోచన చేయండి. మీరందరూ కూడా గవర్నమెంట్ ద్వారా ఏదైతే నామినేషన్ల ద్వారా కాంట్రాక్ట్లు ఇస్తారో ఆ కాంట్రాక్టుల్లో 50% బలహీన వర్గాలకి దళితులకి రిజర్వ్ చేయాలనే ఆలోచన ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరన్నా ఏ రాజకీయ నాయకుడన్నా ఊహించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు నామినేషన్ రూపంలో మరి కాంట్రాక్టుల్ని కార్యకర్తలకనో లేదా తన వారికనో ఎమ్మెల్యేల ద్వారా మరి నామినేషన్ ఇస్తున్న విషయం అందరికీ తెలుసు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా బలహీన వర్గాల గురించి ఎంత పెద్ద ఉపన్యాసాలు చెప్పినా కూడా ఈ నామినేషన్ కాంట్రాక్ట్లు ఇచ్చే చోట అనేక కారణాలతో, రాజకీయ కారణాలు కానివ్వండి లేదా ముడుపుల కారణం కానివ్వండి లేకపోతే ఒత్తిళ్ళు కానివ్వండి, ఎక్కడా కూడా బీసీలకి దళితుల్ని కాంట్రాక్టర్లు చేయాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడు కూడా తట్టలేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% వాళ్ళకి పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు ఈ బడ్జెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నా నేను. అంతేకాదు పదవుల్లో ఇందాక ఒక మిత్రులు వచ్చారు, సారథి గారు నాకు 10 మంది శాసనసభ్యులు సపోర్ట్ చేస్తారన్నారు, మీరు నాకు టీటీడీ బోర్డులో మెంబర్ ఇవ్వమని అడిగారు. ఇంకొక బీసీ సోదరుడు నాకు కనకదుర్గ గుడిలో నాకు ఒక మెంబర్ పదవి ఇప్పించమని చెప్పేసి అడిగారు. ఎందుకు వచ్చింది ధైర్యం? ఇంతకుముందు ఈ పదవులన్నీ కూడా కోటేశ్వర్లకో లేదా ముఖ్యమంత్రి గారి సన్నిహితులకో లేకపోతే రాజకీయ బలం బాగా ఉన్నవాళ్ళకో వచ్చే, తప్పితే కింద సాధారణ పౌరులు ఎవరు కూడా బలహీన వర్గాలు ఎవరు కూడా ఆలోచన కూడా చేసే పరిస్థితులు లేవని చెప్పేసి మనం చేస్తాను. కానీ ఈరోజు ధైర్యం చేసి వస్తున్నారు, సారథి గారు నాకు టీటీడీ బోర్డులో ఇప్పించండి లేకపోతే కనకదుర్గ గుడిలో ఇప్పించండి అని. కారణం అన్ని నామినేటెడ్ పదవుల్లో ఆఖరికి దేవాదాయ ఏదైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీల్లో అన్నిట్లో కూడా 50% రిజర్వేషన్ కల్పించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆలోచన పెరిగింది. తప్పకోకుండా రాబోయే సంవత్సరాల్లో వీరందరూ కూడా టీటీడీ బోర్డులో మెంబర్ అవుతారు, అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చైర్మన్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను నేను. మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ బడ్జెట్లో రూపొందించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మత్స్యకారులు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం కానివ్వండి, అంతేకాదు మరి వేట నిషేధిత సమయంలో ఇంతకుముందు ఇచ్చే 4,000 రూపాయలని 10,000 రూపాయలకి పెంచడం కానివ్వండి, డీజిల్ సబ్సిడీని ఏదైతే మరబోట్లతో ఫిషింగ్ చేస్తారో వాళ్ళకి డీజిల్లో సబ్సిడీ పెంచడం కానివ్వండి, దర్జీలకి 10,000 రూపాయలు, నాయీ బ్రాహ్మణులకి 10,000 రూపాయలు, చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చేశారని చెప్పేసి నేను సవినీయంగా మనవి చేస్తాను. ఏదైతే 15,000 కోట్ల రూపాయలు సబ్ప్లానింగ్ ద్వారా బలహీన వర్గాలకు ఇస్తానని చెప్పేసి బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు బడ్జెట్ రూపంలో కూడా ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వం బలహీన వర్గాలందరినీ కూడా బానిసలుగా చేసి పరిపాలన చేసింది,
బానిస బలహీన వర్గాలను కించపరిచే విధంగా, దళితులను కించపరిచే విధంగా, పేదవాళ్ళని కించపరిచే విధంగా నా పెన్షన్ తింటున్నావు అని చెప్పేసి అన్నారంటే ఆ బూర్జువా మనస్తత్వాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తామని నేను తప్పుకోకుండా. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళే కేటాయింపులేం, బడ్జెట్ కేటాయింపులేమో 10,000 కోట్ల రూపాయలు, ఆఖరికి ఖర్చుకు వచ్చేసరికి 1,000 కోట్లు కూడా లేకపోవటం. ఆ విధంగా కాకుండా ఏదైతే 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఇస్తానని చెప్పేసి ఆఖరికి 20,000 కోట్లు సుమారు కేటాయించి దాంట్లో ఒక 5-6,000 కోట్లు కూడా ఖర్చు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి కాకుండా ఏదైతే 15,000 కోట్లు బీసీ సప్లా అని చెప్పామో 5 సంవత్సరాల్లో కూడా క్రమం తప్పకుండా దీన్ని ఇస్తామని చెప్పేసి బలహీన వర్గాలకి మరి పేదల రాజ్యం వచ్చింది, బలహీన వర్గాల రాజ్యం వచ్చింది, దళితులు మైనార్టీలు బలహీన వర్గాలందరికీ కూడా మేలు జరిగే ప్రభుత్వం, మేలు జరిగే బడ్జెట్ని మరి నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరికీ కూడా బలహీన వర్గాలందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి మనం చేస్తున్నాం. బీసీలని మళ్లించుకోవటం ఒక రాజకీయ కార్యక్రమం అయి ఉండొచ్చు, కానీ మేము చేసేది జగన్ మన విజయసాయి రెడ్డి గారు చేసేది కానివ్వండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కానివ్వండి, బీసీల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి బాధ్యత అని చెప్పేసి మనం చేస్తున్నాను. 50% ప్రజాస్వామ్యం అంటే మెజార్టీయే ప్రజాస్వామ్యం అంటాం మనం. 50% ఉన్న బలహీన వర్గాలకి చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోతే ఇదే ప్రజాస్వామ్యం అని ఆలోచన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, రేపటి రోజు చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు కార్యక్రమాలు కానివ్వండి, నిధుల దుర్వినియోగం కానివ్వండి, నిధుల మళ్లింపు కానివ్వండి, వీటన్నిటి మూలంగా బహుశా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసి ఉండకపోవచ్చు. ఈరోజు పారదర్శకమైన అవినీతి రహిత ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి విభజన చట్టం ద్వారా మనకి ఏదైతే నిధులు రావాలో వాటిని రాబట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తీసుకురావడం ద్వారా అదేవిధంగా సేవింగ్స్ అంటే అవినీతిని పూర్తిగా తీసేయటం మూలంగా మనకు వచ్చే సేవింగ్స్ కానివ్వండి, తప్పకుండా బడ్జెట్లో ఏదైతే ప్రతిపాదించామో దాన్ని అమలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.